హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యార్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు అయితే నేను ఢిల్లీలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మహేంద్ర సుప్రో ప్రాఫిట్ ట్రక్ అయితే ఉండడం జరిగింది. ఇది సిఎన్జితోనైతే రావడం జరుగుతుంది. ఇంతకుముందు మహేంద్ర నుంచి డీజిల్ ట్రక్స్, పెట్రోల్ ట్రక్స్ అయితే ఉన్నాయి. ఇదైతే సిఎన్జితోనే వస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే రెండు సిలిండర్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంజెక్షన్తోనైతే ఇదైతే రావడం జరుగుతుంది. దీని పవర్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం పవర్ వచ్చేసి 20 kW పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. టార్క్ విషయానికి వచ్చినట్టయితే 60 Nm టార్క్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 70 km మ్యాక్సిమం స్పీడ్తో అయితే వస్తుంది. 5 గేర్ల వెహికల్ ఇది. దీని లెంత్ విడ్త్ విషయానికి వచ్చినట్టయితే 4146 లెంత్లో వస్తుంది. విడ్త్ వచ్చేసి 1540 mm విడ్త్లో వస్తుంది. హైట్ వచ్చేసి 1900 mm హైట్లో వస్తుంది. కార్గో సైజ్ చూసుకున్నట్టయితే 2515 లెంత్లో, అలాగే విడ్త్ వచ్చేసి 1540 విడ్త్లో వస్తుంది. వీల్ బేస్ వచ్చేసి వెనక టైర్ నుంచి ముందు టైర్కున్న గ్యాప్ వచ్చేసి 2050 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియర్ వచ్చేసి 208 గ్రౌండ్ క్లియర్తో వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే 8 లీవ్ స్ప్రింగ్స్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 6 లీవ్ స్ప్రింగ్స్తో వస్తుంది. పేలోడ్ విషయానికి వచ్చినట్టయితే 750 kg పేలోడ్ కెపాసిటీతో వస్తుంది. 105 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. బ్రేక్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ డిస్క్, బ్యాక్ సోల్డ్ డిస్క్ బ్రేక్స్తో అయితే రావడం జరుగుతుంది. వీల్ వచ్చేసి 13 ఇంచుల టైర్స్తో వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే 105 లీటర్ల సిఎన్జి పడుతుంది, 5 లీటర్ల పెట్రోల్ పట్టడం జరుగుతుంది. మైలేజ్ అయితే 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 36 నెలలు లేదంటే 80,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. డ్రైవర్ కాకుండా ఇద్దరు ప్యాసింజర్లు కూర్చునే విధంగా అయితే వెహికల్ని తయారు చేశారు. ఇదైతే బ్లూ కలర్లో అయితే ఉండడం జరిగింది. మనం ఇంటీరియర్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే స్టీరింగ్ అయితే నార్మల్గానే ఉంది, డాష్బోర్డ్ కూడా నార్మల్గానే ఉంది. అక్కడ మనకు 12 వోల్ట్స్ ఛార్జింగ్ పోర్టల్ వస్తుంది, అలాగే 5 ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్తో అయితే రావడం జరుగుతుంది. డ్రైవర్కి, కో డ్రైవర్కి ఇద్దరికి సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అయితే డ్రైవర్, కో డ్రైవర్ ఇద్దరు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న లైట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆర్పడానికి ఒక సిలిండర్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ హోల్డర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చిన్న పేపర్స్ పెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న మనకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే కూడా స్టోర్ చేసుకోవడానికి అయితే పేపర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ వెహికల్ కార్గో లెన్ చూసుకున్నట్టయితే 2150 mm లెంత్లో అయితే రావడం జరుగుతుంది. విడ్త్ వచ్చేసి 1540 mm విడ్త్లో వస్తుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న రిఫ్లెక్టర్ ఇచ్చారు. ఇక్కడ సిఎన్జి బ్యాజింగ్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు 2 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. టెయిల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. కింద ఒక స్పేర్ వీల్ అయితే ఉండడం జరిగింది. వారంటీ విషయానికి వచ్చినట్టయితే 36 నెలలు లేదంటే 80,000 కిలోమీటర్ల వారంటీతోనైతే రావడం జరుగుతుంది. ఇదైతే ఓన్లీ బ్లూ కలర్లో అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి ఈ వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.